పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కామారెడ్డి జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారి బోనాల శ్రీనివాసరెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. జి సంతోష్ అనే వ్యాపారి వద్ద 12,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. సంతోష్ తన వ్యాపార సంస్థకు సంబంధించి చెల్లించాల్సిన వాణిజ్య పన్నుల బకాయిలను గత కొంతకాలంగా చెల్లించడం లేదు. దీంతో రెన్యువల్ కోసం ఆయన వాణిజ్య పన్నుల అధికారులను సంప్రదించగా వారు 30,000 లంచం డిమాండ్ చేశారు.